కృష్ణానది ఫ్లడ్స్కి సంబంధించి దాదాపు ఒక 10 రోజుల నుంచి శ్రీశైలం దాదాపు 9వ తారీఖు నుంచి మనం గేట్లు ఎత్తేసిన దగ్గర నుంచి చూస్తే దాదాపు 10 రోజుల పాటు మనకి ఫ్లడ్ కానీ, అలాగే ప్రకాశం బ్యారేజ్కి వచ్చే తలకే ఏదైతే 13th నుంచి మనం గేట్స్ని లిఫ్ట్ చేసి ఏదైతే వాటర్ వదిలేసే కార్యక్రమం కానీ, దీని మీద ఏదైతే ఇప్పుడు తీసుకుంటే దాదాపు ఎట్ ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ నుంచి 400,000 చేంజ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని పోతుంది. ఆల్మోస్ట్ ఫ్లడ్ కూడా రిసీడింగ్ లెవెల్కి వచ్చేసింది. పైన ఆల్మట్టి దగ్గర నుంచి కానీ మనకి తుంగభద్ర దగ్గర నుంచి వచ్చేది కానీ దాదాపు కూడా పూర్తిగా కూడా తగ్గిపోవడం జరిగింది. యాజ్ వెల్ అస్ మనం శ్రీశైలం నుంచి కూడా దాదాపు పూర్తిగా కూడా తగ్గించడం జరిగింది. దిగువన శ్రీశైలం నుంచి, సాగర్ నుంచి, పులిచింతల నుంచి కూడా మనకి దాదాపు 2 లక్షలకి కూడా తగ్గించడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇట్స్ అన్ రిసీడింగ్ ఫ్లడ్, దాదాపు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. అలాగే అందరూ కూడా దాదాపు అధికార యంత్రాంగం కానీ, కలెక్టర్లు కానీ, 2 జిల్లాల కలెక్టర్లు, సూర్యాపేటకు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన సూర్యాపేట కలెక్టర్ ఏదైతే పులిచింతలకు సంబంధించి ఇండేషన్స్లో, ఆయన కూడా ఆ కలెక్టర్ గారు కూడా కొంచెం బాగా స్పందించి వీళ్ళందరి దీంట్లో దాదాపు ఈరోజు అందరు కూడా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కూడా అందరు కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించి సందర్శించి ఎక్కడెక్కడ అన్ని చర్యలు చేపట్టాలి అన్నీ కూడా దాదాపు పూర్తిగా కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అదే, ఇంకా కూడా ఎందుకంటే ఇంకా కూడా ఇళ్లలో కానీ పొలాల్లో కానీ ఇంకా కూడా దేర్స్ ఫ్లడ్ గోయింగ్ అని, బట్ యాజ్ ఆఫ్ నౌ అంత ఒక ఇది అయితే లేదు, ఇంకా కూడా పెరుగుతుందని రకరకాలు అయితే లేదు. బాగా పూర్తిగా మేము మొన్న చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫ్లడ్ ఇస్ రిసీడింగ్ అని. కానీ కొన్ని మీడియాలు కానీ, కొంతమంది నాయకులు కానీ ఏదైతే చెప్తున్నారో ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని, అలాగే కావాలనే మేము ఒకరిని ఎవరినో ముంచాలనుకొని ఈరోజు ఇంతమందిని ముంచామని రకరకాల రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు, కానీ దిగజారుడు రాజకీయాలు విమర్శలు చేసుకోకూడదు. అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకి మా ముఖ్యమంత్రి గారు యుఎస్లో ఉన్నప్పటికీ కూడా మా మంత్రులని, అధికారులని అందరికి కూడా ఆదేశాలు జారీ చేయటం, ప్రతిదీ కూడా మేము దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ అధికార యంత్రాంగం చేసిన ఒక మంచి, దీనికి కూడా అధికారులు స్పందించిన తీరు కానీ, కలెక్టర్స్ కానీ, కమిషనర్స్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్కసారి దీన్ని పరిణామం తీసుకోవాలి. కేవలం ఒక విమర్శలకు, ఎందుకంటే ఒకసారి మంచి చేసినప్పుడు, బాగా వాళ్ళు స్పందించి చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వి హ్యావ్ టు అప్రిషియేట్. సో అందరం కూడా దీంట్లో స్పాంటేనియస్గా ఇది, సో దానికి సంబంధించి ప్రజలకి మేము చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి వివరణ కూడా ఇవ్వాలి. అదే దానికి సంబంధించి ఏ విధంగా ఈరోజు మీరు తీసుకుంటే సార్, 9వ తారీఖున శ్రీశైలం గేట్స్ని లిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 12th మార్నింగ్ అనుకుంటా నాగార్జున సాగర్. సో ఈ విధంగా ఈరోజు కొంతమంది చెప్పారు, రకరకాల వాళ్ళల్లోనే ఒక క్లారిటీ లేదు. పైన మేము నిలువుంచి పూర్తిగా నింపకుండా వదిలేమని ఒకరోజు అంటారు. ఒకరోజు ఏం మాట్లాడారంటే మేము మొత్తం పైన ఆపి ఒకేసారి వదిలేమని ఒకసారి అంటారు. సో వాళ్ళకే ఒక క్లారిటీ స్టేట్మెంట్స్ లేవు. ఆపి వదలాలా, నింపి వదలాలా అన్న రకరకాల స్టేట్మెంట్స్ అయితే లేవు. ఈరోజు మీరు తీసుకుంటే శ్రీశైలం నుంచి యావరేజ్న 6 రోజుల పాటు దాదాపు 12వ తారీఖు నుంచి 8 లక్షల పైగా క్యూసెక్స్ పైగా మేము వదలటం జరిగింది కిందకి శ్రీశైలం నుంచి. 8 లక్షల పైగా మేము నాగార్జున శ్రీశైలం నుంచి వదిలినప్పటికీ 6 రోజులు యావరేజ్న, ప్రకాశం బ్యారేజ్కి వచ్చే తలకే కేవలం యావరేజ్న హైయెస్ట్ వాజ్ 7,63,000. ఒకరోజు పీక్లో మాత్రమే 8,05,000 క్యూసెక్స్ తగిలింది. మీకు శ్రీశైలంకి వచ్చే ఇన్ఫ్లో మీరు తీసుకుంటే 2 రోజులు యావరేజ్ 9,46,000, ఒకరోజు 9,37,000 సార్. దాదాపు
ఇంచుమించు అక్కడ కూడా 6-7 రోజుల పాటు 8 లక్షలు దాటింది. దాంట్లో 2 రోజులు 9,40,000, 9,66,000 దాటింది. ఈరోజు వీళ్ళు చెప్తున్నట్టు మేము నిజంగా ఆయన ఇల్లు ముంచాలనుకోనో, ఎవరిల్లో వాళ్ళు చెప్పుకుంటున్న ఇల్లు ముంచాలనుకోనో, ఏ 6 రోజుల పాటు మేము శ్రీశైలంలో వదులుంటే 6 రోజుల పాటు 8 లక్షలు, లేదంటే ఇంకొద్దిగా 8 లక్షలు వదిలింది, మేము ఇంకొద్దిగా ఇంపౌండ్ చేస్తే 10-12 లక్షలు వస్తుంది కదా సార్. ఇంకొద్దిగా ఒక 20 TMCs మేము కానీ అట్ట ఇంపౌండ్ చేస్తే దాదాపు అది 10 లక్షలు టచ్ అవుతుంది. కానీ ఎక్కడా కూడా ఒక పీక్లో మాత్రమే 8,05,000, అది కూడా 17th అనుకుంటా, మేబీ 16th 17th మాత్రమే టచ్ అయింది, తప్ప ఎక్కడ కూడా రాలా. సో ఈ ఏదైతే ఇప్పుడు నాకు కొంతమంది మాట్లాడారు పూర్తిగా నింపకుండానే, ఒక పైనుంచి ఫ్లోస్ హెవీగా వస్తున్నప్పుడు కొద్దిగా కుషన్ అనేది పెడతారు, ఒక 20 TMCO 15 TMCO. ఈరోజు మీరు ఆల్మెట్టి తీసుకున్నా కూడా వాళ్ళ ఫ్లోస్ మీరు తీసుకుంటే ఒక 20 TMCO అనేది పెట్టే వదిలేరు, అంతేగాని ఆ 20 FRL మొత్తం నింపి వదల్లా. సో ఎందుకంటే వాళ్ళకి వచ్చే వరదని కూడా దాన్ని ఇంపౌండ్ చేసుకుని వదిలేదానికి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే కనుక పూర్తిగా నింపకుండా వదిలేని ఆల్మట్టి వాళ్ళు ఏమైనా మన ఆంధ్రాని ఏమైనా ముంచేయాలని చెప్పి ఏమైనా వదిలేరా, తెలంగాణ ఆంధ్రాని ముంచేయాలని వదిలేరా? సో ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక రాజకీయ కోణంలో ఒక విమర్శలా కాకుండా, ఒక విమర్శలా కాకుండా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. కాబట్టి శ్రీశైలంకి సంబంధించిన అక్కడ అధికారులు, నాగార్జునసాగర్ అధికారులు, మా ఏఎన్సీలు, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ పిఎస్లు అందరూ, చిన్న అధికారుల దగ్గర ఈఎల్ డీఎల్ అందరూ కూడా ఇరిగేషన్కి సంబంధించి పూర్తిగా వాళ్ళు, పులిచెంతలకు సంబంధించిన ఎస్సీలు కానీ సీఎల్ కానీ అందరూ కూడా ఎక్కడికి ఎక్కడికి ముందుగానే దాన్ని వదులుకుంటూ వాళ్ళు ఒక దీంతో చేయటం జరిగింది. ఈరోజు ఇనుండేషన్కి సంబంధించి ఖచ్చితంగా అంత పెద్ద వరద వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడైతే రివర్ బెడ్లో ఉన్న పొలాలు కావచ్చు, హౌసింగ్ కావచ్చు, కొంత డ్యామేజ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో 2009 తర్వాత ఇంత ఎత్తున ఫ్లడ్ రాలేదు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు గురవటం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ కూడా దానికి సంబంధించి పూర్తి డ్యామేజ్ అండ్ కాంపెన్సేషన్ వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా ఆదుకునేదానికి ముందుగానే అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఏదైతే ప్రజల్ని రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళటం కానీ అన్ని రకాల చర్యలు కూడా, దాదాపు ఒక కృష్ణా జిల్లాలోనే దాదాపు చూస్తూ ఉంటే దాదాపు 8,000 మంది పైగా ఉన్నారు. దాదాపు అన్నీ కూడా గుంటూరు జిల్లా కానీ అన్నీ కూడా మానిటరింగ్ చేస్తుంది. 53 విలేజెస్, దాదాపు 14 మండలాలు గుంటూరు డిస్టిక్స్లో, అన్నీ కూడా పంటలు కానీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సంబంధించి అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసుకుంటూ పోతున్నారు. సో ఇంత ఇదిగా చేస్తుంటే కూడా ఇంకో పక్క ఇంకొక ఆర్టికల్ నేను చదివాను నిన్న, ఏంటంటే ఇంత నీళ్లు సముద్రంలోకి పోతున్నా రాయలసీమ ఎండిపోతుంది, రాయలసీమ వీళ్ళు సరిగ్గా మాట చేయటం మాట చేసి 844 లెవెల్కి 44,000 Q6 తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోలేదు అని కూడా నేను చూశాను సార్. సార్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి ఫుల్ కెపాసిటీ తీసుకోవాలి అంటే 854 నుంచి తీసుకున్నా కూడా 854 లెవెల్కి వస్తే సార్ డిశ్చార్జెస్ ఇన్ గ్రావిటీ కెనాల్ సార్, ఇది అధికారులు కానీ ఎక్కడైనా కూడా తీసుకుని దాదాపు తీసుకుంటే ఒక 7,000 చిల్లర మాత్రమే తీసుకోగలుగుతాం. అక్కడ నుంచి పెరిగే కొంది మన కెపాసిటీని బిల్డప్ చేసుకుంటూ పోయి మనం 880 అటుకు వచ్చేటప్పటికి ఫుల్ లెంత్ కెపాసిటీ తీసుకునే అవకాశం 44,000 పైగా ఉంటుంది. ఎందుకంటే ఇది హెడ్, దీనికి సంబంధించి పూర్తిగా కూడా మనకి గ్రావిటీ రావాలి అంటే హెడ్ సంబంధించి కూడా పూర్తిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ సార్. దాంట్లోనే కొసరు కూడా చూశాను సార్, నేను శుక్రవారం అధికారులను ఆదేశించి గడ్డికోట్లో 20ను ఏదో పెట్టమని మంత్రి ఆదేశించారు, తర్వాతే పోతిరెడ్డిపాటు రెగ్యులేటర్ స్టార్ట్ చేశారు అని. దాంట్లోనే ఇంకొకటి కూడా చెప్పారు, గోరకల్లులో 7.5 ఉందని. సీజన్ స్టార్ట్ అవ్వకముందు మీరు డేటా తీసుకుంటే గోరకల్లులో ఎంత ఉన్నింది తీసుకుంటే
శుక్రవారానికి మేము స్టార్ట్ చేస్తుంటే గోరకల రిజర్వాయర్లో దాదాపు 4 or 5 TMC ఏ విధంగా వస్తుంది సార్? వెలుగోడు రిజర్వాయర్కి సంబంధించి మేము శుక్రవారం పోతిరెడ్డిపాట రెగ్యులేటర్ స్టార్ట్ చేస్తుంటే వెలుగోడు రిజర్వాయర్ కూడా నాకు తెలిసి 4 TMC or 8 నుంచి 12 TMC ఈ రోజు నిండిందంటే ఆ 7-8 TMC ఏ విధంగా వస్తుంది సార్? వీళ్ళే చెప్పారు దాంట్లోనే 45 TMC తీసుకోవచ్చు అంటే 26 TMC మాత్రమే తీసుకున్నారు అన్నారు. అంటే మేము శుక్రవారం స్టార్ట్ చేస్తుంటే ఈ 3 రోజుల్లోపల 26 TMC తీసుకోగలుగుతామా? 44,000 తీసుకున్నా కూడా ఇట్ ఈస్ 4 TMC లెక్కది. అంటే 3 రోజులే కదా శుక్రవారానికి ఈ రోజుకి. అంటే వాళ్ళ పైన రాసిన దానికి కింద రాసిన దానికే అక్కడే డిఫరెన్స్ ఉంది సార్. ఎందుకంటే నేను చూశాను ఫ్రైడే స్టార్ట్ చెప్పిన తర్వాతే పోతిరెడ్డి పాడు స్టార్ట్ చేశారు అని మళ్ళీ అక్కడే 26 TMC నేను ఇంపోర్ట్ చేసుకున్నారు 45 చేసుకుంటా అంటే 3 రోజుల్లో 26 అంటే అర్థం కాలేదు నాకు దానికి సంబంధించిన. ఎందుకంటే పెరిగేకుంది ఆ హెడ్ పెరిగే ఇది పెరిగేకుందే మనం ఎంతవరకు మనం మ్యాక్సిమం లాగాల్సిన అంతవరకు లాగుతాం. తప్పకుండా ఈ ప్రభుత్వం రాయలసీమకి మ్యాక్సిమం అందించే దాంట్లో కొంతమంది చెప్పారు మళ్ళీ దాంట్లోనే మొత్తం సముద్రం పాలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడని. ఈరోజు మేము ఒకసారి అడుగుతాం సార్, 44,000 అంటే దాదాపు 4 TMCని మనం రోజు మళ్లించుకునే కెపాసిటీ ఉంటే రోజుకి 50-60 TMC పైకి అంతా నిండి ఆల్మోస్ట్ నిండి బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు 50 TMCని తీసుకెళ్లి సముద్రంలో కాకుండా నువ్వు ఇటు తిప్పి మళ్లించలేము కదా. అది దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ సముద్రంలో పోతుంది. అలాగే 2-3 రోజుల్లోపలే మీరు చూస్తే గేట్లు ఎత్తిన శ్రీశైలం మేము 9వ తేదీ సాయంకాలం గేట్లు ఎత్తితే 12వ తేదీ పొద్దున్న కల్లా కూడా నాగార్జున సాగర్ ఎత్తాము. అంటే 2-3 రోజుల్లోనే దాదాపు నాగార్జున సాగర్లో ఒక 80-90 TMC ఇంపౌండ్, దాదాపు ఆ సీజన్లో 50-60 TMC ఒక రోజునికి ఇంపౌండ్ అయితే 4-5 రోజుల్లోనే మనకి అంత పెద్ద నిండే అవకాశం పరిస్థితి వస్తే నువ్వు తీసుకువెళ్లేది 4 TMC అయితే కరో TMC అంతా కూడా ఇట్ హ్యాస్ టు గో త్రూ ఫ్లడ్ లాగే కదా. ఒక విమర్శ రాజకీయాల్లో ఎస్, మీ రాజకీయాలు మీరు చేయొచ్చు, మా రాజకీయాలు మేము చేస్తాం, ఎవరి రాజకీయాలు చేయొచ్చు, కానీ రాజకీయాల్లో కూడా కనీసం అర్థం లేకుండా ఏమన్నా అంటే రివ్యూలు పెట్టలేదు. రివ్యూలు అంటే సార్ ఎలాగో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు మా పక్కన తిరుగుతున్నారా, మా కారులో ఏమైనా ఉన్నారా, లేకపోతే మాతో ఉన్నారా, మేము పెట్టలేదని, మేము మాట్లాడలేదని, అధికారులకు మాట్లాడలేదని, లేకపోతే మా ఫోన్లు కానీ మా మొబైల్ కానీ ఏమన్నా మెసేజ్లు కానీ చూ అంటే అర్థం కావట్లేదు నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది సార్. ఒక ప్రభు కొందరు ఏమాట్లాడతారంటే ఏం పని చేసినా చేయకపోయినా ఫస్ట్ మీడియా ముందు వచ్చి మాట్లాడి రచ్చ చేస్తారు. ఇందులాగ చూశాను నేను, ఇంకా ప్రెస్ కూడా స్టార్ట్ చేయాల. ప్రశ్న అది 3 o'clock కన్నా నేను దాంట్లో ఏదైనా మాట్లాడచ్చు, ఇదేం మాట్లాడతాదని లేదు బేసిక్గా. కానీ నాకు 2:30కి ఒక మెసేజ్ వచ్చేసింది, అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్ మీద 4:45కి ఒక ప్రెస్ మీట్ అని. అంటే నేను ఇప్పుడు దాకా ఐ హావ్ నాట్ నేను 10 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద పదవుల్లో లేకపోయినా ఐ హావ్ బీన్ 2 times ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాను, నాకు కూడా కొద్దిగా ఎంతో కొంత తెలుసు సార్. నేను ఏం మాట్లాడక ముందేనే అవతల వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఐ సీన్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే వాళ్ళకి ఒక పర్మనెంట్ అజెండాతో వస్తారా లేకపోతే నాకేం తెలియదు సార్. బట్ ఎనీవే అది వాళ్ళకి దీనికి వదిలేస్తున్నాం సార్, దాని గురించి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కామెంట్స్. బట్ మేము చెప్పాల్సిన ఇది ఎందుకంటే ఊరికనే ప్రభుత్వం ఒకేసారి ఇచ్చింది కాదు సార్, కావాలంటే యూ కెన్ సీ ఆల్. ఎందుకంటే ఇది ఏది కూడా సార్ ఫ్లోస్ కానీ ఏదైనా కూడా ఒకరి చేతిలో ఉండవు సార్, ప్రతిదీ కూడా అకౌంటబిలిటీయే. ప్రతిదీ కూడా ఏదైతే వచ్చే ఫ్లోస్ కూడా అంతా కూడా రికార్డెడే. ప్రకాశం బ్యారేజ్ గేట్స్ దాదాపు మీరు తీసుకుంటే సార్ దాదాపు 14th నుంచే 148,000 అంటే మామూలుగా ముందు తీసుకుంటే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కెనాల్స్కి వదిలేదు పక్కన పెడితే అవుట్ఫ్లో తీసుకుంటే 14వ తేదీ నుంచే 148,000 వదిలేయటం మొదలుపెట్టాం సార్. నిజంగా అంత ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాన్ని హోల్డ్ చేస్తాం కదా సార్. ఎవరైనా పులిచింతలు కానీ మీరు తీసుకున్నా కూడా అన్నీ కూడా ఏంటంటే ఆ గ్యాప్ క్వశ్చన్ పెట్టి 6 సార్లు మేము 6 రోజుల పాటు 8 లక్షల క్యూసెక్స్ దాటిన. మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ అవుతలేదు సార్, మళ్ళీ తప్పని ఒక పదం మాట్లాడానుకో, మళ్ళీ కొంతమంది ఉన్నారు ఇప్పుడు మోడల్ సోషల్ మీడియాలో అనిల్ ఇది నేర్చుకోలేదు అది నేర్చుకోలేదు. సో 8 లక్షల క్యూసెక్స్ 6 times దాటిన, ఇట్ హాస్ ఓన్లీ రీచ్డ్ ఓన్లీ 1 day ప్రకాశం బ్యారేజ్ నుంచి, అది పీక్లో. కొరవంతా కూడా యావరేజ్ తీసుకుంటే ఇట్స్ ఓన్లీ 7,66,000 క్యూసెక్స్ మాత్రమే. ఇది రెగ్యులేట్ చేయకుండా మేము ఇంపోర్ట్ చేసి కానీ వదులుంటే 10 రాదా సార్? 8 లక్షల పైన శ్రీశైలం నుంచి వస్తుంటే 6 రోజుల పాటు 8 లక్షల 6 రోజుల పాటు అంటే మీరు లెక్కేసుకున్నా కూడా సార్ 60 TMC పర్ యావరేజ్, అంటే ఇంకా ఎక్కువ ఉంది. అంత ఎవాపరేషన్స్ ఇవన్నీ పోయినా కూడా మీరు 70-75 TMC తీసుకున్నా
మూడు నాలుగు రోజులు నాలుగు రోజుల్లో నాగార్జున సాగర్ నిండద్ది, ఒకే ఒక్క రోజులో పులిచింతలు నిండద్ది. అవునా కదా సార్? మనకున్న టైమ్ ఆఫ్ స్పాన్ తీసుకుంటే 9వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ముందున్న పులిచింతలు ఉన్నది కింద రిలీజ్. అండ్ నాగార్జున సాగర్ ఎప్పుడు లిఫ్ట్ చేశాను తెలుసా సార్? మేము 11వ తేదీ నాగార్జున సాగర్ గేట్స్ ఎత్తినప్పుడు ఎత్తేటప్పటికి ఆ రోజు తెలంగాణ మంత్రితో కూడా అవసరమైతే ఫస్టే ముందే తీసుకుందాం అంటే ఆ రోజు ఈవినింగ్కి క్రెస్ట్ కూడా రాలేదు. ఆ రోజు 5:38 ఉన్నింది లెవెల్. బై నెక్స్ట్ మార్నింగ్ ఏదైతే 5:50 చేంజ్కి వచ్చిందో ఆ రోజు మార్నింగే 7:30 దాదాపు 33 ఫీట్ గ్యాప్లోనే నాగార్జున సాగర్ నుంచి వాటర్ వదిలేయటం జరిగింది. ఒకవేళ నిజంగా మేము ఒకరిని ముంచాలనుకోనుంటే ఇంకా పెరిగిన తర్వాత ఇంకొంచెం ఇంపౌండ్ అయిన తర్వాత 570కో అలా వదులుతాం కదా. ఇంకా 570కి వదిలి ఇంకా నుంచి 8 లక్షలు వస్తే 8 లక్షలకి ఇదొక 2 లక్షలు జోడించి 10 లక్షలు వదులుతాం కదా. ఒక నుంచి ఉళ్ళు ముంచాలనుకుంటే మాట్లాడేటప్పుడు ప్రజల్ని ఏదో ఇది చేయాలని కాదు. ఈరోజు దేవుడి దయ వల్ల 2 డ్యామ్స్ నిండినాయి, పులిచింతలు నింపుకోగలిగాం. ఇంకో 15 రోజుల పాటు మనకి ఫ్లడ్ అది 100,000 రిసీడ్ అయ్యేదాకా కూడా ఒక 15 రోజుల పాటు మనకు ఉంటుంది. ఈ 15 రోజుల పాటు మ్యాక్సిమం మనం రాయలసీమకి ఎంత మరలించాలో మరలించుకునే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకే రోజు పాటు 44,000 వచ్చిన రోజే చేయాలంటే కూడా దాని కెనాల్స్ స్ట్రెంగ్త్ బ్రీచెస్ అవి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అధికారుల యంత్రాంగం కూడా ఉంది. ఎందుకంటే ఒకేసారి పుష్ చేసినా కూడా కెనాల్ బ్రీచెస్ జరుగుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ పరిధిలో చూసుకొని స్లోగా ఏదైతే వాటర్ లెవెల్ పెరిగే కొంది పోతే చూసుకొని ఫుల్ కెపాసిటీకి తీసుకుంటున్నాం. దయచేసి రాజకీయాలు ఇక్కడ చూస్తే ఇట్టని చెప్పి ఇక్కడ ప్రజల్ని రాయలసీమకి నీళ్ళని అందట్లేదు న్యాయం చేసి రాయలసీమ ప్రజల్ని ఒక ఎందుకంటే సార్ కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు అంటే పక్కన నీళ్లు పోతుంటే నా కెనాలకు రావట్లేదన్న బాధ ప్రతి రైతుకు ఉంటుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ మనం కూడా. కానీ ఒక ఎండి నుంచి ఒక ఎండి దాకా రావాలి అంటే అది కెనాలు, ఇది మెయిన్ స్ట్రీము. కెనాల్లో నుంచి నువ్వు ఎంత దాని కెపాసిటీ ఒకవేళ 8,000 క్యూసెక్స్ 9,000 క్యూసెక్స్ అంటే 9,000 క్యూసెక్స్ మాత్రమే పంపించగలుగుతాం. కానీ ఒక టీఎంసీ సముద్రంలో ఒక 50 టీఎంసీ పోతుందని చెప్పి ఆ 50 టీఎంసీ తీసుకెళ్లి కెనాల్లో నింపలేము కదా సార్. దాని స్ట్రెంగ్త్ని పట్టుకుని మనం పంపించగలుగుతాం. ఈ కెనాల్ ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎలా అంటే కూడా ఇట్ టేక్స్ టైం. మధ్యలో కొంతమంది రైతాంగానికి సంబంధించి పంప్స్ పెట్టి లాగుతూ ఉంటారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్ యాజ్ ఇది మేము ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కాలువలో నీళ్లు పోతున్నప్పుడు జరిగే ప్రక్రియ ఇదన్నీ కూడా. ఇవన్నీ కూడా అధికారుల యంత్రాంగం పాపం వాళ్ళ పాటికి రెగ్యులేషన్ చేసుకుంటే ఇట్లాంటి విమర్శలు చేయడం వాళ్ళకే చెల్లింది. ఇది రాష్ట్ర ప్రజలకి తెలియచేయాలా? ఎవరు ఇల్లు ముంచరు, వాళ్ళ ఇల్లు వాళ్లే ముంచుకుంటారు. కానీ ఎవరు ఇల్లు ఒకరొచ్చి ముంచేది ఏమి ఉండదు. ఎవడైనా ఎవరైనా ఉంటే ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మునుగుతుంది. దానికి ఎవరు అతీతులు ఏం కాదు. దీనికి ఈయన ముంచాడు ఆయన ముంచాడు అని చెప్పడం అనేది వాళ్ళ దిగజారు రాజకీయాలకే నేను వదిలేస్తున్నాను. ప్లస్ మొత్తం కూడా అన్ని అందరు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారి యంత్రాంగం కలెక్టర్స్ అందరూ కూడా రీహాబ్లకు సంబంధించి రిలీఫ్కి సంబంధించి మొత్తం అదే పనిలో ఉన్నారు. తప్పకుండా దానికి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే ఇంకా కూడా కంప్లీట్గా రిసీడ్ అయిన తర్వాత పూర్తిగా కూడా ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్.